దేశవ్యాప్తంగా మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మరొకసారి లభించిన మద్దతుకి మీ ద్వారా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఒక నాయకుడు 20 నెలల పరిపాలన తర్వాత తిరిగి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తే స్థానిక ఎన్నికల ఓటు అడగకుండానే ఆయన కనీసం రోడ్డు మీదకి వచ్చి ఒక ఓటు అడగలే, ప్రెస్ మీట్ పెట్టి ఓటు అడగలేదు। అడగకుండానే ఆయనకి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది అంటే ఆ నాయకుడి సత్తా ఏంటో ప్రజల గుండెల్లో మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిలిచిపోయారో ప్రత్యేకంగా చెప్పకర్లే। 2019 ఎన్నికల్లో 175కి 151 స్థానాలు ఇచ్చి 25 పార్లమెంట్ స్థానాలకు 22 ఇచ్చి ఈ రోజు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80%కి పైగా స్థానాలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల్లో 98%కి పైగా స్థానాలు ఇచ్చి ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు। అదే సమయంలో మరొక విషయం కూడా చెప్పాలి, ఈ ఎన్నికలతో కలిపి 3 సార్లు చంద్రబాబు నాయుడికి ప్రజలు రిజెక్టెడ్ బటన్ నొక్కారు, రిజెక్టెడ్ అని బటన్ నొక్కారు ప్రజలు చంద్రబాబు నాయుడికి। మొన్ననే తండ్రి కొడుకు విశాఖపట్నం వచ్చి వారు అడిగింది ఏంటంటే మీరు ఏం పీకారని అడిగారు, ఏం పీకుతున్నారని అడిగారు। ఈ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఏం పీకారో మనం చూసాం, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని పీకేశారు, అహంభావాన్ని పీకేశారు మనం ప్రత్యక్షంగా చూసాం। ఏ నాయకుడైనా ఒదిగి ఉండాలి, ఏ పార్టీ అయినా సరే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి, ఏ ప్రభుత్వమైనా 10 కాలాల పాటు వారి గురించి చెప్పుకునే విధంగా పరిపాలన చేయాలి, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని పెద్దలు అంటారు। ఇవాళ ప్రజల గుండెల్లో నిలిచిపోయి కేవలం 18 నెలల్లో 20 నెలల కాలంలో దేశంలోనే 3వ స్థానంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఈ అర్బన్ ఎన్నికలతో మరొక రికార్డు కూడా సృష్టించారని నేను చెప్పగలుగుతాం। ఇప్పుడే పెద్దలు విజయసాయిరెడ్డి గారు చెప్పారు విశాఖపట్నం ఎన్నికల్లో ఫలితాల్లో మాకు ఇంకా అసంతృప్తి ఉందని, కానీ అదే సమయంలో ఒక విషయం నేను కూడా చెప్పదలుచుకున్నా, మొన్న 2019 ఎన్నికల్లో 4 అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ సిటీలో వారికి వచ్చాయి తెలుగుదేశానికి, కానీ ఈరోజు దాంతో పోలిస్తే అద్భుతంగా ప్రజలు మన వైపు నిలబడ్డారు। ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎన్నికల నిర్వహణలో ఇంకా మన వైపు నుంచే పొరపాట్లు జరుగుతాయని ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ప్రజలు పూర్తిగా విశాఖపట్నంలో పరిపాలనా రాజధానికి మద్దతు ఇచ్చారని చెప్పగలుగుతాం। ఒక్క విషయాన్ని కూడా నేను ప్రస్తావించదలుచుకున్నా, ప్రధానమంత్రి మోడీ గారు స్టీల్ ప్లాంట్ ని మేమే ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నామని చాలా గట్టిగా చెప్పారు, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఇది మా పాలసీ అని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఇదేదో ముఖ్యమంత్రి గారి వల్ల అని ఒక భ్రమను కల్పించే కార్యక్రమం చేశారు, దానివల్ల గాజువాకలో కూడా కొన్ని స్థానాల్లో మేము గట్టి పోటీ ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా, కానీ ఒకటే చెప్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాంటి నాయకుడిని ఈ రాష్ట్రం కళ్ళల్లో పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న అన్నంలో ఈరోజు మరొకసారి నిరూపణ అయింది। ఈ ప్రజలందరికీ కూడా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు లోకేష్ అదేదో శాశ్వతంగా హైదరాబాద్ లో కాపురం పెట్టుకుంటే మంచిది, అక్కడ కూర్చొని ఇక్కడ రాజకీయాలు చేయాలంటే చెల్లుబాటు కాదని ప్రజలు మరొకసారి స్పష్టంగా చెప్పారని తెలియజేస్తూ ఉన్నా। జనసేన ఏ విధంగా వాళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు మీరే చూస్తూ ఉన్నారు, ఒక స్పష్టత లేని రాజకీయం ఇవాళ జనసేన నడుపుతా ఉంది। అందుకే నేను చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వీరందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాయకత్వం 100 మెట్లు పైన ఉందని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం। థ్యాంక్ యూ।